అమిత్ కుమార్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. దయచేసి అందరూ పోతరాజుల విన్యాసాలు తిలకించిన కాబట్టి అందరూ కూడా ఒక 10 నిమిషాలు పక్కా కూర్చుంటే ఈ యొక్క కార్యక్రమం నడిపిద్దాం. మధ్యలో మిమ్మల్ని ఎంటర్ చేస్తాం, ఎందుకంటే పెద్దవాళ్ళని వేదిక మీద పిలిచిందాక మీరు పక్కకి. తెలంగాణ బయల చేసి నిజామాబాద్ జిల్లా సరస్సుకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు. ఇప్పుడు కొద్ది క్షణంలో సభ ప్రారంభం కాబోతుంది. మొదటగా సభాధ్యక్షులు బత్తం గంగాధర్ గారు బయల చేసి నిజామాబాద్ జిల్లా చైర్మన్ గారిని సభా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రజలందరూ బయలుదేరి ప్రజలందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. మొదటగా తెలంగాణ మహాత్ముడు జయశంకర్ సార్ గారికి బయలుదేరి తరపున నమస్తుమాంజలు. అదేవిధంగా నేటి సభలో తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి పేదల పెళ్లిది యువతీ యువకులకు ఆరాధ్య దైవం అయినటువంటి ఒక రకంగా చెప్పాలంటే నాటి నుండి నేటి వరకు తెలంగాణ ప్రజానికాన్ని తన సొంత కుటుంబంలా అనుకొని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వ్యక్తి శ్రీ గౌరవనీయులు ఆచార్య కోదండరాం సార్ గారిని వేదికపైకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాను. మరియు యువతకు మార్గదర్శకుడు, ముఖ్యంగా సేవా స్వభావుడు. మేము ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమానికి మాకు కొండంత బలం. ఎన్నో కుటుంబాలను విద్యపరంగా మరియు వైద్యపరంగా ఆదుకున్న వ్యక్తి, బయళ్ళ ప్రజల వెన్నుముక నాటివారు శ్రీ డాక్టర్ బత్త మధుశేఖర్ గారిని ఎంజే హాస్పిటల్ ఆర్మూర్ గారిని వేదికపైకి సగర్వంగా ఆహ్వానిస్తున్నారు.
మరియు తెలంగాణ సాధనలో కీలకమైన వ్యక్తి ఉద్యమంలో ఎన్నో ఘట్టాలను విజయవంతంగా నిర్వహించిన వ్యక్తి వ్యూహకర్త శ్రీ పిట్టల రవీందర్ గారి టీజేసి రాష్ట్ర కోఆర్డినేటర్ గారిని సగర్వంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను మరియు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో తన బైల జాతిని ఏకతాటిపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో కోదండరామ్ గారి ప్రోత్సాహంతో బైల జాతి గురించి నిర్విరామంగా కృషి చేస్తూ బైల వారి యొక్క జీవితాలలో వెలుగు నింపుటకు బైల చేయసిని 10 జిల్లాలో విస్తరింపజేస్తున్న మనకంటూ ఒక రాష్ట్ర స్థాయిలో బల సంఘం ఉందని మనం గర్వపడేలా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్న మన జాతి బైల జాతి టైగర్ శ్రీ రాష్ట్ర చైర్మన్ గారు బైల చేసి రాష్ట్ర చైర్మన్ గారు దేశపాక శీను గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం మరియు బైల జాతి వెన్నంటి ఉండి ఆహర్నిశలు కష్టపడుతూ తన జాతి నిర్మాణం కోసం నేను కూడా ఉన్నానంటూ వ్యక్తి తన బైల చేసి రాష్ట్ర కన్వీనర్ చిదపాక రామకృష్ణ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను అదే విధంగా ఏ ఉద్యమం చూసినా యువత లేని ఉద్యమం అసలు ఉద్యమమే కాదు అదే విధంగా అదే స్ఫూర్తితో బైల జాతి ఉద్యమంలో కూడా యువతను ముందుకు నడిపిస్తూ యువతి యువకులను ఏకం చేస్తూ 10 జిల్లాలలో ఉన్న యువతి యువకులకు రాష్ట్ర యువజన విభాగ కోఆర్డినేటర్ కంటే అమిత్ కుమార్ గారిని కూడా వేదికపైకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాను అదే విధంగా గౌరవశ్రీ బొట్టె నరసన్న గారు తెలంగాణ బైల చేసి రాష్ట్ర కో చైర్మన్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అదే విధంగా గౌరవశ్రీ ఎస్పి లింగా గారు తెలంగాణ బైల చేసి రాష్ట్ర కోఆర్డినేటర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ముఖ్య అతిథి గౌరవశ్రీ ఈడుగు శ్రీనివాస్ గారు కరీంనగర్ జిల్లా చైర్మన్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ఇందులో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత సభ స్టార్ట్ అవుతుంది దయచేసి వేదికపైన ఉన్న పెద్దలు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేయవలసిందిగా వేడుకుంటున్నాం సార్ Thank you.
జిల్లా అధికార ప్రతినిధి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. గౌరవనీయులు శ్రీ తోట ఆసాది కిషన్ గారిని బయలుదేరి నిజామాబాద్ జిల్లా కన్వీనర్ గారిని కూడా వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా పోతరాజు సాయిల్ గారు జేఏసీ బయలుదేరి నిజామాబాద్ జిల్లా కో చైర్మన్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా వేడుకుంటున్నాం. మరియు దేవతి మురళి గారు బయలుదేరి జిల్లా కోఆర్డినేటర్ గారిని కూడా వేదికపైకి రావాల్సి కోరుతున్నాం. దేవతి పురుషోత్తం గారు బయలుదేరి జిల్లా నాయకులు వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా వేడుకుంటున్నాం. మరియు మహిళా విభాగం శ్రీమతి పంబాల నాగరాణి గారు బయలుదేరి మహిళా విభాగం నిజామాబాద్ జిల్లా చైర్మన్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమతి పంబాల సుకన్య గారు మహిళా విభాగం బయలుదేరి జిల్లా నాయకురాలు వేదికపైకి రావాల్సిందిగా వేడుకుంటున్నాం. మరియు పోతరాజు కాశన్న గారు బయలుదేరి నిజామాబాద్ జిల్లా కోఆర్డినేటర్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అమ్మాయి కుమారి భార్గవి నృత్య కార్యక్రమం ఉంటుంది. ఒక 5 నిమిషాలు కార్యక్రమాన్ని నిర్వహించుగా వేడుకుంటున్నాను. అంతకుముందు రెండు విషయాలు నేడు తెలంగాణ బయలుదేరి జిల్లా సదస్సుకు విచ్చేసిన
गौरवनी आचार्य कोदंदरम गारी राष्ट्र टीजेएसी चेयरमैन मरी प्रत्येक अतिथु डॉक्टर पद्म मलशेखर गारी मरी विशिष्ट अतिथु पिटल रवींदर गारी देशभाग श्रीनिवास गारी रतन गारी मरी एसपी लिंग गारी कोटे नरसन्न गारी चिनपाक रामकृष्णन गारी ఏడుగు సీనన్న గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి జిల్లా కమిటీ నాయకులకు బైల జాతి ప్రజలకు పేరు పేరున యువజన విభాగం తరపున పాదాభివందనాలు. ఈరోజు నిజంగా మా జాతికి ఇప్పుడిప్పుడే స్వాతంత్రం వస్తున్న రోజు. నాటి నుండి అనాది కాలం నాటి నుండి నేటి వరకు వివిధ ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాయి, ఎన్నో సంక్షేమ పథకాలు నిర్వహించాయి. ఇప్పటి వరకు వాటిని ఉపయోగించుకొని ఎన్నో కులాలు అభివృద్ధి చెందాయి, అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. కానీ కేవలం నేటికి ఒక స్పష్టమైన గుర్తింపు లేని కులం బైల కులం. మరి ఎందుకు? మా ఆలోచన ప్రకారం మేము 10 జిల్లాలు తిరుగుతున్న కాలంలో మా ఆలోచన ప్రకారం మన బైల జాతి వెనకబడడానికి కారణం ఒకే ఒక మూల కారణం ఏంటంటే కేవలం ఐకమత్యం లేకపోవడం. మరియు మన బైల జాతిని వివిధ రకాలలో వివిధ ప్రాంతాలలో వివిధ పదాలతోని పిలవడం జరుగుతుంది. ముఖ్యంగా కరీంనగర్ వరంగల్ ప్రాంతాలలో బైలవారు పంబాలవారని, నిజామాబాద్ ప్రాంతాలలో బైలవారు పోతరాజులు అసాధుల వాళ్ళని, నల్గొండ మహబూబ్ నగర్ వివిధ జిల్లాలలో కొల్పుల వాళ్ళు, ఆదిలాబాద్ జిల్లాలలో కొల్పుల వాళ్ళు అసాధి వాళ్ళు అని వివిధ పేర్లతో పిలవడం జరుగుతుంది. ఈ కారణంతో మనల్ని అది ప్రభుత్వమే కావచ్చు, మరి ఏ ఇతర కారణమైనా కావచ్చు, మనల్ని అనాది కాలం నుండి అణిచివేయడం జరుగుతుంది. అదొకటి మాత్రం మన ఇప్పటి నుంచైనా మన బైల జాతి ప్రజలు మనందరం ఒక తాటిపైకి వచ్చి ఆ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తు చేసుకొని ఇప్పటి నుంచైనా మనందరం ఏకతాటిపైకి రావాల్సిందిగా పేరు పేరున పాదాభివందనం చేస్తూ వేడుకుంటున్నాను. మరియు ఇంకొక ముఖ్య విషయం, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏ పని జరగాలన్నా ఒక్కరు ఇద్దరితోనూ మాత్రం ఏ పని కాదు. గవర్నమెంట్కు కావాల్సింది ధైర్యంగా చెప్పాలంటే ఓటు బ్యాంక్, ఓటు బ్యాంకు, యూనియన్స్, సంఘాలు ఇద్దరు వెళ్ళిన ప్రదేశంలో పని జరగదు. అదే ఒక 50 మంది వెళ్తే విత్ ఇన్ 2 నిమిషాలలో పని జరుగుతుంది. మరి మనకు ఇప్పటి వరకు మన జాతిలో ఏ ఒక్క ఎస్సీ కార్పొరేషన్ లోన్ తీసుకున్న వారు లేరు, మన బయట భవనాలు లేవు, ఉద్యోగాల్లో వెనుకబాటుతనం, ప్రతి విషయంలో వెనుకబాటుతనం, కేవలం ఐకమత్యం లేకపోవడం. దయచేసి ఇప్పటి నుంచైనా మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను. మరియు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, విచిత్రం ఏంటంటే పురాణాల కాలం నుండి ఉన్నతమైన విలువ కలిగిన జాతి బైల జాతి. పెద్దలందరికీ తెలుసు బైల పూజార్లు, గ్రామ దేవతల పూజార్లు. రాణి రుద్రమదేవి కాలం నుంచి కూడా కాకతీయుల కాలంలో యుద్ధ సమయంలో బైల వాళ్ళ ఆశీస్సులు తీసుకొని వెళ్ళేదట మా తాత చెప్తుండేవాడు. మరి అంతటి చరిత్ర కలిగిన జాతి ఈరోజు అంత హీనమైన స్థితికి దిగజారేసిన కారణం ఏంది అనేది కూడా మీరందరూ ఒక్కసారి ఆలోచించవలసిందిగా వేడుకుంటున్నా. దయచేసి సమయం కూడా ఎక్కువ లేదు, ఫైనల్లో మనందరం దయచేసి ఇక నుంచైనా
కలిసికట్టుగా ఒక బైల్ల జాతి ఉద్యమాన్ని స్థాపించి గవర్నమెంట్ మన దగ్గరికి రప్పించుకునే విధంగా మన జాతి బాగుపడే విధంగా ప్రతి ఒక్కరు పాటుపడాలని పేరు పేరున మరొకసారి యువజన విభాగం తరపున పాదాభివందనం చేస్తూ ముగిస్తున్నాను. థాంక్యూ సార్. ఇప్పుడు సభాధ్యక్షులు సభను నిర్వహించాల్సిందిగా వేడుకుంటున్నాం. బద్దం గంగాధర్ గారు సభను నిర్వహించాల్సిందిగా వేడుకుంటున్నాం. నిజామాబాద్ జిల్లా చైర్మన్. సరే ఆసాది ఎర్ర అబ్బాయ బయలుజేసి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ చైర్మన్. నమస్కారం. ఉదనరామ్ గారికి, మధుశేఖర్ గారికి, ఇతర రవీందర్ గారికి, దేశ్బాబా శ్రీను గారికి, చిన్నబాబ రామకృష్ణ గారికి, అమిత్ కుమార్ గారికి, అది గొట్టె నరసన్న గారికి, కరీంనగర్ జిల్లా చైర్మన్ శ్రీనివాస గారికి, మరియు రాష్ట్ర నాయకుడు మన ఎస్పీ లింగం గారికి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీరందరూ ఈ సభకు ఇచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషము. అంతేకాకుండా చాలా పెద్ద సంఖ్యలో వస్తారనుకున్నాము, మీరు ఎందుకో తక్కువ వచ్చారు. మరోసారి ఇలా జరగకుండా ప్రయత్నిస్తాము. ఇప్పుడు గుంట సదాశివ గారు మాట్లాడుతున్నట్లుగా కోరుతున్నాము. తెలంగాణ బయలుదేరి ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మన బయలుదేరి తరపున మన ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని మన జాతి భవిష్యత్తు అభివృద్ధిని బయలుదేరి ఏర్పడి మా యొక్క ఎజెండా నిర్ణయానికి ముందుస్తున్నాము. ఒకటి, బైంగ్లా, పంబాల, పూతరాజ, దేవతి, పులుపుల, ఆసరి వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా పిలువబడినటువంటి ఒకే జాతికి చెందిన ఈ కులాలను ఒకే కూటికి చేర్చి బైంగ్ల క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వవలసిందిగా ఎంఆర్ఓ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరుతున్నాం. రెండోది, అడుగులైన బైంగ్ల కళాకారులకు పెన్షన్ సదుపాయం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మూడవది, జిల్లా మరియు నియోజక వర్గ స్థాయిలో బైన్ల భవనం నిర్మించాలని కోరుతున్నాం. అమ్మవారి ఆలయాల్లో దేవాలయ మరియు ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో గౌరవ వేతనం బైన్ల వారికి పూజారులుగా నియమించాలని కోరుతున్నాం. ఎస్సీ సబ్లాన్ నిధులలో బైన్ల వారికి జనాభా దామాష ప్రకారము వాటా ఇవ్వవలసిందిగా కోరుతున్నాం.
మహిళల వారి ప్రత్యేక ఆర్థిక సహాయ సంస్థలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. మహిళ కళాకారులకు ప్రత్యేకంగా ఇండ్లు మంజూరు చేయాలని కోరుతున్నాము. థాంక్యూ సార్. థాంక్యూ సదాశివ్ గారు. ఇప్పుడు సమయం చాలా గడిచిపోయింది కావున దయచేసి తెలంగాణ మహిళా జేఏసీ రాష్ట్ర చైర్మన్ దేశపాక శ్రీను గారిని మాట్లాడవలసిందిగా వేడుకుంటున్నాను. సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర టీజేసీ చైర్మన్ ఆచార్య కోదండరామ్ గారికి, అదేవిధంగా టీజేసీ రాష్ట్ర కోఆర్డినేటర్ పిట్టల రవీంద్ర గారికి మరియు గౌరవశ్రీ డాక్టర్ మధుశేఖర్ గారికి, అదేవిధంగా జిల్లా చైర్మన్ బద్దం గంగాధర్ గారికి, రాష్ట్ర మహిళా జేఏసీ కన్వీనర్ చిన్నపాక రామకృష్ణ గారికి, అదేవిధంగా గుడ్డ నరసన్న గారికి, ఇరుగు సీన్ గారికి మరియు దేవత మురళి గారికి, పురుషోత్తం గారికి, సదాశివ్ గారికి, పోతరా సాయల్ గారికి, పంబాల రాణి గారికి, సుకన్య గారికి, అబ్బన్న గారికి, కాశన్న గారికి, వీళ్ళందరికీ పేరు పేరున తెలంగాణ బయట చేసి ఉద్యమాభివందనాలు. ఈరోజు మనము తెలంగాణ జిల్లా శాసనం ఏర్పాటు చేసుకున్నాం, కానీ మేము ఆశించినంత జనాలు రాకపోవడం ఈరోజు కొద్దిగా నిరుత్సాహంతో ఉన్నా కానీ మనము ముందు స్టెప్ వేస్తున్నాం కాబట్టి తెలంగాణ బయట చేసి ఈరోజు జిల్లాల వ్యాప్తంగా తిరుగుతూ 10 జిల్లాల్లో విస్తరింపజేసింది. అది కేవలం కోదండరామ్ గారి ఆధ్వర్యంలో మా యొక్క ఆయన స్ఫూర్తితోనే మేము ముందుకెళ్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు బైండ్ అనే పదాన్ని కనీసము ఎక్కడ కూడా చెప్పుకునేందుకు లేని వ్యక్తులు కూడా తెలంగాణ బైండ్ చేసి అని చెప్పేసి ఒక నిదానంతో ముందుకెళ్తున్నప్పుడు నా జాతి అని చెప్పేసి సగర్వంగా ఈరోజు చెప్పుకునేందుకు ముందుకొస్తున్నందుకు వారందరికీ మా యొక్క తెలంగాణ బైండ్ చేసి నుంచి మేము ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన సమస్యలు ఎన్నో ఉన్నాయి, ఈ సమస్యల మీద మనం ముందుకెళ్తున్నాం. మరి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బయట చేసి కూడా ఒక కీలక పాత్ర వహించింది. మరి కోదండరామ్ గారి ఆధ్వర్యంలో మేము, పిట్టల రవీంద్ర గారి ఆధ్వర్యంలో వారి సూచన మేరకు, వారి సలహాల మేరకు మరి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే తరుణంలో మా వంతు సహకారం కూడా మేము చేసినామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. మరి ఈరోజు ఈ తెలంగాణ బయట చేసి మరి ఎందుకు ఇంకా ముందుకెళ్తున్నానంటే మనకు స్వతంత్రం వచ్చేసి 70 సంవత్సరాలు దాటినా కానీ ఎస్సీలో ఉన్నటువంటి మన యొక్క జాతికి గుర్తింపు లేదు కాబట్టి జాతి గుర్తింపు గురించి కూడా ఈరోజు మనం పోరాడవలసిందిగా ఈ సందర్భంగా మనం మనవి చేస్తున్నాం. మరి దళితులకు కేటాయించినటువంటి కార్పొరేషన్ నిధులు కానీ, సప్లా నిధులు కానీ, మరి దళితులకు కేటాయించినటువంటి సంక్షేమ పథకాలు కానీ మరి ఇంతవరకు కూడా మరి మన యొక్క అణగారిన బతుకులకు కూడా కొంతమందికి చెందలేదు. దర్దాపు కూడా మన యొక్క జాతర ఉన్నటువంటి బైళ్ళ, పంబాల, పోతరాజు, దేవత కొలుపుల ఆసాది వివిధ ప్రాంతాల్లో వివిధ విధంగా పిలువబడుతున్నాం, కానీ ఏ రోజు కూడా మనకు ఈ యొక్క కార్పొరేషన్ నిధులు కానీ మరి సప్లా నిధులు కానీ మరి ఏమి కానీ కూడా మరి ఆ సందర్భం కూడా మనకు తెలియదు. తెలిసినా కానీ అది నోచుకునే స్థితిలో కూడా మనం లేము. ఎందుకంటే ఒక కార్పొరేషను మనము లోన్ అప్లై చేసుకున్నా కానీ ఆ లోన్కు కనీసము వారి షూరిటీలు అడుగుతారు, బ్యాంకు యొక్క మరి షూరిటీ కావాలంటారు, బ్యాంక్ ఖాతాలో మరి మనుగడ లేదు, మరి ఎక్కడ పోతున్నాయి ఈ పైసలన్నీ, ఏ రకంగా పోతున్నాయి అంటే మనము ఎక్కడ వేసిన గొంగడక్కనే ఉంది. ఐక్యతగా ముందుకెళ్ళాలి, ఐక్యతగా ముందుకెళ్ళేసి ప్రభుత్వం కానీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు కానీ తర్వాత వచ్చేసి మనకు కావాల్సినటువంటి నిధులు కానీ ఎస్సీ కార్పొరేషను సప్లా నిధులు కానీ ఏమైనా కూడా ప్రభుత్వంతో పోరాడి మన యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మనకు కావాల్సింది మనము సాధించుకునేంత వరకు తెలంగాణ బయట చేసి ముందుంటుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చెప్తున్నాము. ఈరోజు ఐక్యత అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఐక్యత ఉన్నది మనం
ఐక్యత ఉంది కానీ మరి మనం నిరంతరం పోరాడాలి. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కమిటీ కూడా నిరంతరం పోరాడేసి నియోజకవర్గాల వారిగా విస్తరింపజేసి మన యొక్క ఆలోచనలు కూడా మన యొక్క ఉద్యమ స్ఫూర్తిని కూడా మరి ప్రజలకు కూడా విస్తరింపజేసినా కూడా మనం ముందుకెళ్ళాలన్న అవసరం కూడా ముందుంది. మరి అదే గౌరవనీయ ఆచార్య కోదండరాం గారిని విన్నవించుకుంటున్నాం. వారి ద్వారా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలనుకుంటున్నాం. అదేవిధంగా బైండ్ల భవనాలు తెలంగాణ బైండ్ల భవనాలు ప్రతి జిల్లాకు ప్రతి జిల్లాలో కూడా మన భవనాలు కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి విన్నవించడం జరుగుతుంది. అదేవిధంగా మనము పూజారులుగా ఉన్నాం, గ్రామదేవతల పూజారులుగా ఉన్నాం. ఆ గ్రామదేవతల పూజారులుగా మరి గ్రామాలయాల్లో అంటే అమ్మవారాలయాల్లో బైండ్ల పూజారులుగా నియమించేసి ప్రభుత్వము ఎండోర్మెంట్ కింద ప్రభుత్వం కూడా మాకు పారితోషికం ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా మేము వారిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ సప్లా నిధుల్లో మా జాతికి కావలసినటువంటి వాటా దామాజిక ప్రకారం లెక్కల ప్రకారం మా దామాజిక లెక్కల ప్రకారం మాకు కావలసిన వాటా మాకు రావాలి. అదేవిధంగా బైండ్ల జాతికి ఆర్థిక సహకార సంస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వం మాకు 500 కోట్లు కేటాయించేసి మా జాతి మనుగడను బాగు చేయవలసిందిగా ప్రభుత్వానికి మరి ఆచార్య కోదండరావు గారి ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. అదేవిధంగా మనము ఎన్నో కార్యక్రమాలు ఈ విధంగా చేసుకొని నిరంతరము ప్రభుత్వం దృష్టికి మన సమస్యలు తీసుకుపోయి ప్రభుత్వంతో మన సమస్యలు పని చేయించుకొని మనం ఈ రకంగా ఐక్యబద్ధంతో ఉండి తెలంగాణ బయట చేసే ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసేది. మనము ఏదైనా కూడా ఉద్యమం ద్వారానే సాధించుకోవచ్చు, కానీ ఏ విధంగా కూడా మరి ఉద్యమం ద్వారా తెలంగాణ వచ్చింది, ఈ ఉద్యమం ద్వారా కూడా మన యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి అన్ని సమస్యలను కూడా మనం సాల్వ్ చేసుకునే దిశగా తెలంగాణ బయలుదేరి ముందుంటుందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు తెలంగాణ బయలుదేరి ఆధ్వర్యంలో మరి గౌరవనీయులు ఆచార్య కోదండరాం గారు, పిట్టల రవీంద్ర గారు, మరి బద్దం మధుశేఖర్ గారు మనకు ముఖ్య అతిథిగా వచ్చిన సందర్భంగా వారికి తెలంగాణ బయలుదేరి తరపు నుంచి కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇంకా విషయాలు వారి ద్వారా మనము తెలుసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఇంతటితో ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై తెలంగాణ. రాష్ట్ర కోఆర్డినేటర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటు ఇవన్నీ చూసినప్పుడు మీరు బాగా చిన్న ఉన్నప్పుడు సాయంత్రం ఎప్పుడో మొదలై తెల్లారు దాకా కూడా జరిగేది. చివరికి జరిగేది యాటపోతులు కాదు కొట్టు పిల్లలందరినీ ఉండవే రూమ్ లేస్తారు పెట్టి కొన్ని సందర్భాలలో పంట చేతికి వచ్చినప్పుడు గ్రామాలలో బయటలో ఇంటికి వస్తే ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా తన సొంత అన్నోచ్చుడు అన్నట్టుగా తమతో ఉన్నది పంచుకునేవారు, కష్టకాలు చెప్పుకుంటారు వాళ్ళని ఆడవాళ్ళు. ముఖ్యంగా పోతరాజు చూస్తే కూడా ఇంతకుముందు భయమేది, కానీ ఇప్పుడు ధైర్యం వస్తాను. ఎందుకు ధైర్యం వస్తుందంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఢిల్లీలో జరిగినటువంటి 15 ఆగస్టు ఉత్సవంలో మొట్టమొదటిసారి తెలంగాణ శకటం ఏర్పాటు చేస్తే అందులో పోతరాజు నువ్వు ముందు పెట్టినారు. అంటే పోతరాజులకు ఎంత ప్రాముఖ్యత ఉందో తెలంగాణ పల్లెలలో ప్రభుత్వం గుర్తించింది. మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగానే ఉండాలి. ఎందుకంటే మీ జాతి నుంచి చదివిన వాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా గుర్తు చేసుకుందాం. ఇవాళ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీ ఉన్నారు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ గంట చక్రపాణి గారు ఉన్నారు. వాళ్ళ స్ఫూర్తి తీసుకుందాం, వాళ్ళ నుంచి ధైర్యాన్ని తీసుకుందాం, మనం ముందుకు పోదాం. ఒక విషయం చెప్పదలుచుకున్నా ఏంటంటే వృత్తి మీద ఆధారపడిన ఒక కులం, ఒక జాతి 4 కాలాల పాటు గర్వంగా తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతకాలంటే 3 విషయాలు నాకు తెలిసి చాలా ముఖ్యమైనవి. 1, కులవృత్తిని నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి.
అది నీకు ఇష్టం ఉన్నా లేకున్నా తప్పనిసరిగా ఆ ప్రత్యేక వృత్తిని ప్రత్యేకతను పోతరాజు వేషం నిలబడితే వాళ్ళు ఏడాడి వీలు కాదు ఎగురుతూ ఎగురుతారు కావచ్చు బ్యాండ్ ముందు కానీ అంతటి ఆవేశం ఇప్పుడు స్టేజ్ మీద చూసినాం అంతటి ఆవేశము అంతటి స్ఫూర్తిని ఇచ్చేటువంటి అది తరతరాలుగా మా రక్తాలలో ప్రవహిస్తూ ఉన్నది కాబట్టి ఆ వృత్తిని కాపాడుకోవాలి వృత్తిని కాపాడుకోవడం అవమానం కాదు గౌరవం ఆ వృత్తికి ఆ జాతికి ఆ కులానికి గౌరవం కాబట్టి మొట్టమొదటిగా చేయాల్సింది ఆ వృత్తిని కాపాడుకునే ప్రయత్నం జరగాలి ఇవాళ చాలా ప్రమాదాలు నామడుతున్నాయి గ్రామ దేవతల దగ్గర లేదా గుళ్ళ ముందు పోతరాజు విగ్రహాలే ఉంటాయి కానీ ఇవాళ పోతరాజులను గుడి బయట నిలబెట్టి లోపల అలగారు పూజ చేస్తున్నారు ఆ ప్రమాదం నుంచి మనం మన యొక్క కల్చర్ని కాపాడుకోవాలి మనం బయటనే పడుతున్నాము లోపల అయ్యగారు మనకు అర్థం కాని భాషలో పూజలు చేస్తూ ఉన్నారు కానీ మీ బయట వాళ్ళు మాత్రం పంబాల వాళ్ళు మాత్రం ప్రజలకు అర్థమైన భాషలో వాళ్లకు ఇనసొంపుగా ఉండే పదాలతోని భాషతోని పాటలతోని కొలుపు చేసేవాళ్ళు మరి గుళ్ళో జరిగే పూజలు మనకు ఎంతమందికి అర్థమైందో మనం గమనించాలి ఒకసారి కాబట్టి ప్రజల యొక్క సంస్కృతిని కాపాడుతున్న మహిళల వాళ్ళ తత్వం కాదు కాబట్టి మన మనాత్మ కూర మనం వేడుకోవడానికి తప్పనిసరిగా మొట్టమొదటిది కుల వృత్తిని ఏ వృత్తి మీద ఆధారపడి కులం కొనసాగుతున్నదో ఆ వృత్తిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది రెండవది ఒక కులం నిలబడాలంటే కులం ఆధారంగా ఉన్న జాతి నిలబడాలంటే గౌరవం పొందాలంటే తప్పనిసరిగా ఒక ప్రత్యేకమైన ఉపాధి అవకాశం ఉండాలి వృత్తి ద్వారా ఉపాధి పొందే అవకాశం ఉండాలి ఇప్పుడు మిత్రులు డిమాండ్లలో చేసినారు చాలా న్యాయమైన డిమాండ్ అది బయటలో ఫైనాన్స్ కార్పొరేషన్ వేయాలని డిమాండ్ చేయాలి మనం తెలంగాణ కోరుకున్నది తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు అంటే అన్ని కులాల వాళ్ళు పునరుత్తుల వాళ్ళు వృత్తి కులాల వాళ్ళు అందరూ కూడా సగర్వంగా సగౌరవంగా బతికే అవకాశం ఉంటుందనే ఆశతోనే మనం కూడా భాగస్వాములమైన కాబట్టి తప్పనిసరిగా బయటలో ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ఒక మంచి డిమాండ్ దాన్ని ముందు తీసుకుపోవాలి తప్పనిసరిగా దాని ద్వారా ప్రయోజనాలు పొందాలి అది కాపాడుకోవాలి ఉపాధి అవకాశాలను పోయేవద్దు ఉపాధి అవకాశాలను కాపాడుకోవాలి ఒక కులం వృత్తి మీద ఆధారపడే కులం బతకాలంటే ఉపాధి అవకాశాలు ఏవైతే ఉన్నాయో మన వృత్తిలో ఉన్న అవకాశాలు కానీ వృత్తి బయట ఉన్న అవకాశాలు కానీ వృత్తి చుట్టూ ఉన్న అవకాశాలు కానీ ప్రధానంగా మన వృత్తికి వ్యవసాయం బాగుంటేనే ఊళ్ళలో వ్యవసాయం బాగుంటేనే ఈ వృత్తి కులాలు బాగుంటాయి వ్యవసాయం బాగాలేకపోతే ప్రజల మీద ఆధారపడి మనం వీళ్ళకరం బతకలేం వీళ్ళ కరువు ఉన్నది ఎవరు ఒక కుంచడో ఒక సోడో వడ్లిచ్చే స్థితిలో లేరు ఊళ్ళో జనాలు కాబట్టి వ్యవసాయం బాగుండాలి కాబట్టి వ్యవసాయం మీద ఆధారపడ్డ ఈ వృత్తి కులాలన్నీ కూడా బాగుండాలంటే వ్యవసాయాన్ని ప్రధానంగా మనం కాపాడుకోవాలన్న మనం భాగస్వాములు కావాలి వ్యవసాయం కాపాడుకునే దానిలో భాగస్వాములు కావాలి ఉద్యోగాలు పొందే దానిలో మన యొక్క హక్కును మనం కాపాడుకోవాలి మన భాగస్వామ్యాన్ని మనం తీసుకోవాలి చివరిగా మూడవది రాజ్యాధికారంలో భాగస్వాములు కాకుండా ఏ జాతి కూడా నాలుగు కాలు నిలబడదు తప్పనిసరిగా రాజ్యాధికారంలో కూడా మూడవది ప్రధానమైనది రాజ్యాధికారంలో భాగస్వామ్యం కూడా కావాలి కానీ చాలా వరకు కులాల మీద ఆధారపడ కులపెద్దలు కానీ కుల సంఘాలు కానీ రాజ్యాధికారం మీద దృష్టి పెడితే తప్ప ఈ వృత్తి మీద కానీ సంస్కృతి మీద కానీ ఎక్కువ దృష్టి పెడతలేవు అదే ఒక లోపంగా కనబడతా ఉన్నది కాబట్టి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలంటే మన వృత్తి గౌరవం దక్కాలి మన ఉపాధి అవకాశాలు మెరుగు కావాలి ఇవన్నీ అయినప్పుడు మాత్రమే రాజ్యాధికారంలో గౌరవం లేదా భాగస్వామ్యం వాట దక్కి వాటి గురించి కూడా ఉండాలి ఈ మూడు అంశాల చుట్టూ కూడా చాలా గర్వగర్వంగా ఉంది బయటలో చేసి ఒక సగర్వంగా బయటలో చేసిగా తమ పేరును పెట్టుకోవడం అనేది చాలా ఆత్మగౌరవంతో కూడింది దానికి మనసారిగా శ్రీనివాస నాయకత్వంలోని మొత్తం మిత్రులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా అది కొనసాగించండి జేఏసీలో మీరు కూడా మాతో కలిసి వస్తున్నారు అందరం కలిసి తప్పనిసరిగా బయట లేదా దాని అనుబంధ కులాలకు సంబంధించినటువంటి భవిష్యత్తు గురించి కానీ లేదా మీకు రావాల్సిన హక్కుల గురించి కానీ జరిగేటువంటి ఆరాటంలో పోరాటంలో తప్పనిసరిగా తెలంగాణ చేసి మీకు అండదండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం చేసిన ధన్యవాదాలు జయ తెలంగాణ థ్యాంక్ యూ సార్ దయచేసి ఎవరు బయటకు వెళ్ళద్దు ఒక్క ఆపదవర్ ఇప్పుడు గౌరవనీయులు శ్రీ డాక్టర్ బద్దం మధుశేఖర్ గారు మాట్లాడవలసిందిగా వేడుకుంటున్నాను ఈరోజు
మీ అందరిలో ఒకడిగా మరి అందరూ ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో మా ఉపకులాలకు చెందినటువంటి బైల జేసి ఒక మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆనాడు దేశ స్వాతంత్రానికి మహాత్మా గాంధీ జరిపిన పోరాట స్ఫూర్తితో అదే ఆశయాలతో అదే గాంధేయవాదంతో అదే వినయ విధేయతలతో చక్కటి జేఏసీ కార్యక్రమాలను ఏర్పాటు నిర్వర్తించి తెలంగాణ ప్రజలందరికీ సుపరిచితుడుగా మనందరి ఆశాజ్యోతిగా మన ముందుకు ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు ఆచార్య కోదండరాం గారు అలాగే అంత చక్కటి జేఏసీని ఎంతో సమన్వయంతో ఎంతో ఓపికతో అటు ఆవేశాలని ఇటు ఆలోచనల్ని సమవిధానంగా సమన్వయం చేస్తూ ఆ స్టీరింగ్ కమిటీని చక్కగా స్టీరింగ్ చేతిలో పట్టుకొని నిలిపిన కోఆర్డినేటర్ సోదరుడు పిక్కల రవీందర్ అలాగే పెద్దలు రతన్ గారు మరి ఈ కార్యక్రమంలో మన జేఏసీని అదే ఉద్యమ స్ఫూర్తితో నడిపించడానికి మరి ఇందాక సోదరుడు దేశపక సీన్ గారు మరి మా తమ్ముడు మద్దం గంగాధర్ సభాధ్యక్షుడు గారు తక్కువ మంది వచ్చినామని నిరుత్సాహపడుతున్నారు మామూలు క్రమంలో రోడ్డు మీద చూస్తే ఈ టైంకు 1000 మంది రోడ్డు మీద ఉండాలంటే ఒక్క మనిషి కూడా ఉండట్లేదు రోడ్డు మీద అంతటి ఎండలో మరి ఇంతమంది పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు మీ అందరి ఆవేశాలకు మరి ఇంత చక్కటి మీటింగ్ అని ఆ మీటింగ్ను నిర్వహించినటువంటి తమ్ముడు మరి మా సుమిత్ సోదరుడు అలాగే అమిత్ అమిత్ సోదరుడు మరి అలాగే దేశపక సీన్ గారు రామకృష్ణ గారు మరి కరీంనగర్ జిల్లా నుంచి వచ్చినటువంటి జిల్లా కార్యవర్గము అలాగే నిజామాబాద్ జిల్లా కార్యవర్గము అన్ని జిల్లాలకు చెందినటువంటి బైండ సోదరులు మరి వేదిక పిందున్నటువంటి చాలామంది ఆత్మీయులు బంధువులు అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ ఆ కులం పునాదులను కదిలించాలని కుల నిర్మూలన గావించి ఒక నవ సమాజ నిర్మాణం చేయాలని కలలు గని తపించి మన కొరకు రాజ్యాంగాన్ని చేసి మరి ఒక నవ సమాజాన్ని నిర్మించాలన్నటువంటి కులరహిత సమాజాన్ని చూడాలన్నటువంటి కలగలిగినటువంటి మహనీయుడు అంబేద్కర్ మరి ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారమే మనందరికీ ఈ దేశంలో కులాలకు మతాలకు వర్గాలకు అన్నిటికీ అతీతంగా అందరికీ సమాన హక్కులు సమాన గౌరవం ఉండాలని కలలు కంటే ఒక్క ఓటు హక్కు తప్ప ఇంకా దేంట్లో కూడా సమానత్వం లేదు ఒక్క ఓటు మాత్రమే ఈ దేశంలో అందరికీ సమానంగా ఉంది మరి ఆ ఓట్లు వేస్తున్న ప్రజల్లో మెజారిటీ అస్పృశ్యులుగా పిలబడే ఆ పీడి పడుగు బలహీన వర్గాల ప్రజలు మరి ఇంకా ఆ ఓట్లతో అందలమెక్కుతున్నటువంటి అధికార పక్షాలు పాలక పక్షాలు అనాదిగా మనల్ని అణచివేస్తూనే ఉన్నారు ఆ అణచివేతల నుంచి పుట్టిందే మరి తాతల కాలం నుంచి చూస్తే మన పూర్వీకులను చూస్తే మరి ఈరోజు మీటింగ్కి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఇందాక సోదరుడు రవీందర్ అన్నట్టుగా బైండ్ల వాళ్ళని దేవతలను చూస్తే భయపడతాడు పిల్లగాడు ఏడిస్తే భయపెడతాడు ఒక్క మనిషిని భయపెట్టడం కాదు ఊరిని భయపెట్టించడానికే మరి దేవతలు పోతరాజులు ఊరిని కట్టడి చేసినట్టు ఊరికి గ్రామ దేవతల ఆజ్ఞలతో గ్రామాన్ని దిగ్బంధం చేసి మా ఊర్లో మేము ఉన్నాము అని గర్వంగా చెప్పినటువంటి ఆవేశం మన జాతి ఆ మీసం కట్టు ఆ తలపాగా ఆ నెత్తి మీద పెట్టే బొట్టు ఆ పట్టే పంచకట్టు ఇవన్నీ కూడా కేవలం ఆ కులానికే చూడగానే మరి హాస్పిటల్లో కూర్చున్న రోడ్డు మీద కూర్చున్న ఇటు పలానోళ్ళు అని చెప్పేటట్టుగా ప్రత్యేకతను చాటుకునే ఆ వ్యక్తిత్వం వాళ్ళని అట్లాంటి వ్యక్తిత్వమే కాకుండా ఇంకా గొప్ప విషయం ఉంది ఇక్కడ ఇందాక సోదరుడు అమిత్ అన్నట్టుగా మనకు కార్పొరేషన్ కావాలి మనకు రాజ్యాంగంలో హక్కులు కావాలి అడిగందే అమ్మైన అన్నం పెట్టదు
మరి నేను అబ్జర్వ్ చేసిన చిన్నపాటి ఒక అబ్జర్వేషన్ ఏంటంటే ఒక జీవిస్తున్న ప్రాణిని ఆవేశంతో ఊరి క్షేమం కొరకు ప్రజల క్షేమం కొరకు గావు వంటి ప్రాణాలు తీసి ఆ రక్త మాంసాలతో గ్రామాన్ని కట్టడి చేసే ఆవేశం ఎంత ఉన్నదో అంతకంటే ఎక్కువ ఆవేశము పక్కన ఏదన్నా అడగాలంటే నేను గీడిని అడుగుతానా నేను గీడి మాట వింటానా నేను గీడిని అడుగుతానా అనేది ఈ కులాలలో ఉన్నది వ్యక్తులలో ఉన్నది అది దూరం చేసుకోవాలి ఈ రోజున సమానత్వం కొరకు ప్రతి ఒక్క వ్యక్తికి చదువు పేరుతోటి మనకు మన వేషభాషలు మారినాయి మాట తీరు మారింది పద్ధతులు మారినాయి కానీ చదువులో ఇంకా ఇంకా వెనుకబడి ఉన్నాం మరి ఆ లెక్కన చూస్తే తాతల కాలం నుంచి పెద్ద బాలక శిక్ష చదివి విలేజ్లో ఉన్నటువంటి గ్రామాల్లో వ్యాధులను దూరం చేయడానికి మంత్రం వేయాలంటే ఆ పూర్త పెద్ద బాల శిక్ష చదువు జ్ఞానం ఎవరికన్నా ఉందంటే ఆ రోజున బ్రాహ్మణుల తర్వాత కేవలం ఈ దేవతి ఈ ఉపకులాల సంఘానికి వచ్చింది మరి ఆ చదువు అంతా దేనికి పోయింది ఆ జ్ఞానం ఎక్కడ పోయింది ఈ రోజున ఊర్లలో ఎవరన్నా ఈ అంటే నిమ్న కులస్థలో ఉన్నటువంటి వ్యక్తుల్లో మాలామాదిగలకు దూరంగా పెట్టినా మరి దేవతకి సంబంధించిన ఉపకులాలలో ఈక్వల్ స్థాయి గౌరవాన్ని ఇచ్చి వాళ్ళ మాటకు విలువని ఇచ్చేటువంటి కాపు వర్గాలు కానీ ఊళ్ళో ఉన్నటువంటి అగ్న వర్గాలు కానీ గతంలో ఉండేవి ఇప్పటికి కూడా ఊళ్ళను కంట్రోల్ చేసే కెపాసిటీ ఈ కులాలకు ఉన్నది కానీ ఈ కెపాసిటీ అంతా కేవలము వ్యక్తులంతా సోదరుడు అమిత్ అన్నట్టుగా మన దేశభాగ సీన్ గారు అన్నట్టుగా మనలో ఐక్యత లేక ఐక్యమత్యం లేక వెనుకబడిపోతున్నాం ఒక్క కుటుంబంలో పుట్టి ఒక్క వంశం ద్వారా పుట్టినటువంటి వ్యక్తుల మధ్యలోనే అన్నదమ్ముల మధ్యలోనే పాలిమారి మధ్యలోనే ఒకరు చూసినటువంటి ఒకరు చూస్తే ఒకరు ఓర్వలేనితనము అసూయతనము మరి దాంట్లో కొట్టుమిట్టాడుతూ ఒకరికొకరు కొట్లాడుకుంటూ మన సమాజానికి ఏం చేయలేకపోతున్నారు దయచేసి మీరందరూ కూడా ఆ యొక్క ఈ దేశాలను అసూయలను పగలను పాలి పగలను పక్కకు పెట్టి ఐక్యమత్యంగా ఉన్నప్పుడే మన ఈ బయట చేసి ద్వారా సాధించాలనుకున్న డిమాండ్లు సాధ్యం చేసుకోగలుగుతారని ఈ వేదిక ద్వారా మీ అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను ఐక్యతతో పాటుగా చదివించండి పిల్లల్ని చదువులు చెప్పించండి ఆ చదువులో భాగంగా ఆ చదువుతో మన ఆత్మగౌరవం పెరిగి మన విద్య ద్వారా మనం ఆర్థికంగా ఎదుగుతాం ఆర్థికంగా ఎదిగిన తర్వాత ఎదుటి వారితో సమానంగా కొట్లాడేటంత ఏ వర్గంతోనన్నా ఏ కులంతోనన్నా కొట్లాడేంత ఆవేశకావేశాలు మన రక్తంలో మన జీన్స్లలో అనాదిగా తాతల కాలం నుంచి ఉన్నాయి కాబట్టి ఆ శక్తి ఆటంకం వస్తుంది ఆ శక్తి రావచ్చిన తర్వాత మనం ఐక్యమత్యంగా ఉంటే మనలో ఉన్నటువంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలి చివరిగా చెప్పేది ఒకటే అంబేద్కర్ కలలు కన్నా నవ సమాజము కులం లేని సమాజము ఎలాగూ సాధించుకోలేకపోతున్నాం ఈ రోజున ఏ పనికి చూసినా కులమే ప్రాధాన్యత అవుతుందండి చదువులో కులమే ఉద్యోగాల్లో కులమే పనిచేయాలని కులమే మరి పెళ్లిళ్ళకి అడిగొచ్చేసరికి కూడా కులమే ఆ పెళ్లిళ్ళలో కూడా మరి ఇంకా ఈ కులాంతర వర్ణాంతర వివాహాలు ఎన్నొచ్చినా కూడా ఇంకా ఒక రెడ్ల కులం నుంచో ఒక బ్రాహ్మణ కులం నుంచో శూద్రులలో బీసీలలోనో ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు అవుతున్నాయి కానీ అదే విషయానికి వచ్చేసరికి మరి ఈ ఉపకులాలలోనే ఎంతటికి వచ్చినా నేను వాడికి ఇస్తానా వీడింటికి ఇస్తానా అదింటికి వస్తున్న ఆవేశాలు కూడా మీలలో మన వాళ్ళలో ఎక్కువ ఆవేశాలకు దూరంగా ఉండండి అన్నిటికంటే మనిషిలో ఉన్నటువంటి సెల్ఫ్ ఈగోని పక్కకు పెట్టి మనమంతా ఒక జేఏసీగా ఈ రోజున ఏ స్ఫూర్తితో ముందుకొచ్చామో అదే స్ఫూర్తిని భవిష్యత్తులో మన సమాజం కొరకు మన పిల్లల కొరకు మన భావి తరాల వారి కొరకు మనం ఐక్యతను పాటించుకుంటూ మరి ఈ రోజున మన వేదిక మీద మనందరి మధ్యలో మరి ఈ జేఏసీ ఏర్పడడానికి మరి వెన్నంటుగా ఉంటూ మరి చక్కగా ప్రోత్సహించి తెలంగాణ సమాజాన్ని ఒక ఉవ్వెత్తున ఉద్యమంలో రూపంలో ముందుకునేటువంటి గౌరవనీయులు ఆచార్య కోదండరావు గారు మన మధ్య ఉన్నారు వారు తక్కువ మాట్లాడతారు ఎక్కువ పనిచేస్తారు మరి మాట్లాడనట్టే ఉంటారు ఎక్కడెక్కడో పనులు నిర్వర్తిస్తారు ఆయనకు సమాజం మీద ముఖ్యంగా తెలంగాణ సమాజం మీద పూర్తి అవగాహన ఉంది మరి పేరుకు తను ఒక అగ్రగుణంలో రెడ్డి వర్గంలో పుట్టిన తన పక్కన ఆ పేరును అంటే ఈ కులంలో ఆయన ఎంత గొప్ప వ్యక్తి మీకు చెప్పదలుచుకున్నానంటే కులం పేరుతోటి పునాదుల మీద నిర్మించబడిన సమాజంలో తనకు వచ్చినటువంటి కులం ద్వారా వచ్చినటువంటి పేరు త్యజించి రెడ్డి అనే పేరు లేకుండా కోదండరామ్గా నిర్మించి పిలువబడుతున్నటువంటి ఆ పెద్దవారు మనకు ప్రోత్సాహంగా ఉన్నారు ఆయన భవిష్యత్తుకు తెలంగాణకు మరి సోదరులు పిట్టల రవీందర్ గారు లాంటి సారథ్యంతో సమన్వయంతో భవిష్యత్తుకు ఆయన ఆశాజ్యోతి మరి ఈ రోజున మనందరికీ కూడా
मरी आशल तो मटल तो मटल गारड़ी तो मैं तेलंगा वस्ते बंगार कलल कटे मनमंत बंगार पल्ले तिटा मन अंदर उद्योग मन के वस्ताई आशल जप्पी दलित मरी अग्रव अनगवार वर्ग अंदर ओटल तो पालक मारने वाला मन विस्मरी आस्मे क्रम मन की हामील मर्चिपत आ हामील फलप्रदम रेपन ये तेलंगा वस्ते मन अंदर बतकल बागपे अमो मरी तेलंगा जिले पद उपकुल पद जिलू बैठ उपकुला संबंधी वाल चाल उबी मनमक क्रम उद्यम मन डिमांड नेरवे भविष्य ఈ పాలక వర్గాల కంటే ఎక్కువగా కూడా మనం ఉన్న పాలక వర్గాలను మనం మెప్పించే ప్రయత్నం చేస్తున్నా వాళ్ళు వినకపోయినా మనకంటూ ఆశాజ్యోతి కొదండ్రంగా ఉన్నారు కాబట్టి వారి సారథ్యంలో నడుస్తూ ఈ జేఏసీని పటిష్టపరుస్తూనే రాష్ట్ర స్థాయిలో కూడా ఆయన కండదండలుగా ఉంటూ ముందుకు కావాలని ముందుకు కదలాలని మనసారా కోరుకుంటూ ఈ వేదిక ద్వారా మీతో నాలో ఉన్న ఆలోచనల్ని పంచుకునే అవకాశాన్ని కల్పించిన ఈ కార్యవర్గ నిర్వాహకులకు ముఖ్యంగా తమ్ముడు అమిత్ కు గంగాధర్ కు తర్వాత జిల్లా కార్యవర్గానికి అందరికి పేరు పేరున మరి తెలుసు అందరూ బంధువులే ఉన్నారు మెజారిటీ మీ అందరికి మరి కులపరంగా గాని వృత్తిపరంగా గాని ఎదురయ్యే సమస్యలకు గాని ఆరోగ్యపరంగా మరి ఆవేశం రావాలంటే ఒక సెప్టి తాగితేనే ఒక సీసా తాగితేనే నాకు ఒక బొల్లు పని చేస్తది నా కాలుగెట్లు పని చేస్తాయని ఆలోచన పక్కకు పెట్టండి ఆ ఆలోచన నుంచి బయటకు వస్తే మరి ఆరోగ్యాలు చెడిపేసుకుంటే మీ కండగా మీకు తోడుగా మీ డాక్టర్గా మీ మధ్య ఎప్పటికీ ఉంటానని మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సెలవు తీసుకుంటున్నాను థాంక్యూ సార్ మీరు చెప్పినట్టు ముఖ్య విషయం టీజేఏసీకి టీజేఏసీని ఎవరైనా నీరు గార్చే ప్రయత్నం ఎవరైనా కొన్ని ఇంతకుముందు కొన్ని విషయాలు విన్నాం కాబట్టి చెప్తున్నాను మొట్టమొదట బయలుజాతి యువకులు టీజేఏసీ గురించి మరొకసారి ఉద్యమంలో అవసరమైతే ప్రాణాలు అర్పించైనా గానీ టీజేఏసీని ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని చెప్పి ఈ సభా వేదికగా కోదండరామ్ సార్ పాదాభివందనం చేసుకుంటూ ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇది ఏదో మీటింగ్ అని కాదు నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నప్పటి నుంచి నా ఒకటే మాట ఇప్పటికి కూడా టీజేఏసీకి మొట్టమొదటిసారిగా చిన్న ఆటంకం కలిగిన బైందజాతి యువత మొట్టమొదటిగా ప్రాణాలైన అర్పించైనా కానీ బలాన్ని చేకూర్చి కాపాడుకుంటామని వేడుకుంటున్నా మరియు మరొకసారి మీరందరూ ఎదురు చూస్తూ ఇంత సమయానికి కేటాయించిన సమయం ఆసన్నమైంది ఇప్పుడు గౌరవనీయులు శ్రీ ప్రొఫెసర్ ఆచార్య కోదండరామ్ గారిని మాట్లాడవలసిందిగా వేడుకుంటున్నాను